Hey guys, welcome to my channel Student Needs and Kings. Guys, ఈరోజు టాపిక్ ఏంటంటే టిక్టాక్కి కాంపిటేటర్గా రిలీజ్ అయిన మిత్రాన్ యాప్ని ఎలా యూజ్ చేసుకోవాలి. యాక్చువల్గా మీకు తెలిసే ఉంటుంది, యూట్యూబ్ వర్సెస్ టిక్టాక్ అని చెప్పేసి ఒక పెద్ద వార్ అయితే జరిగింది. సో ఇందులో టిక్టాక్కి ప్లేస్టోర్లో 1.3 రేటింగ్ రావడం వలన సో టిక్టాక్ పాపులారిటీ అనేది బాగా తగ్గిపోయింది. సో ఇప్పుడు ఇండియన్స్ అనేవాళ్ళు మోస్ట్లీ టిక్టాక్ యాప్ని యూజ్ చేయడం చాలా వరకు తగ్గించారనమాట. సో ఇప్పుడు ఈ టిక్టాక్కి కాంపిటేటర్గా మిత్రాన్ అనే ఒక యాప్ని రిలీజ్ చేశారు. సో ఆ యాప్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. సో వన్స్ మీరు ఈ యాప్ని ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్ నేను ఇస్తాను, అక్కడి నుంచి మీరు వెళ్ళి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు, సేమ్ మనకి టిక్టాక్లో ఎలాగైతే వీడియోస్ వస్తాయో ఇక్కడ కూడా సేమ్ యాజ్ టీజ్గానే వస్తాయో. సేమ్ టిక్టాక్ యాప్ ఎలా అయితే ఉంటుందో మీకు మిత్రాన్ యాప్ కూడా సేమ్ అలాగే ఉంటుంది, ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. సో ఇప్పుడు మీరు ఇందులో వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా, ఎవరికైనా లైక్ చేయాలన్నా, కామెంట్ చేయాలన్నా సరే ఫస్ట్ మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ పేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో గైస్, వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు లేఅవుట్ అయితే ఇలా ఉంటుంది. వన్స్ మీరు హోమ్ పేజ్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ మీకు టిక్టాక్లో యాస్టీస్గా వీడియోస్ ఎలా అయితే వస్తాయో అలా వస్తాయి అనమాట. సో ఇక్కడ వాళ్ళ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ప్రొఫైల్లోకి వెళ్తారు. అండ్ అలాగే ఇక్కడ నుంచి మీరు వాళ్ళని ఫాలో చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ లైక్ చేయొచ్చు, అండ్ అలాగే కామెంట్ చేసుకోవచ్చు, అండ్ అలాగే షేర్ పైన క్లిక్ చేసినప్పుడు మీరు ఆ వీడియోని డైరెక్ట్గా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డిఫరెంట్ టైప్స్లో మనం షేర్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ పక్కన డిస్కవర్ అనే ఆప్షన్ ఉంది. డిస్కవర్ ఆప్షన్ నుంచి మనం వీడియోస్ని అయితే సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఇన్బాక్స్ ఉంది చూసారా. సో ఇన్బాక్స్ అంటే మనం ఎవరెవరైతే ఫాలో చేస్తున్నామో వాళ్ళ వీడియోస్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇన్బాక్స్ నుంచి కనిపిస్తాయి. అండ్ అలాగే ఇక్కడ నుంచి మనం ఇక్కడ క్లిక్ చేసి మనం వీడియోస్ని మేక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రికార్డ్ బటన్ ఉంది కదా. సో రికార్డ్ బటన్ పైన క్లిక్ చేస్తే మన వీడియో అనేది రికార్డ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ రికార్డ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం లీవ్ చేస్తే రికార్డ్ అనేది స్టాప్ అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసేస్తే మనకి వీడియో అనేది అప్లోడ్ అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ యాడ్ సౌండ్ అనే ఒక ఆప్షన్ చూసారా. సో ఈ యాడ్ సౌండ్ అనే ఆప్షన్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనం యాడ్ సౌండ్ పైన ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం సౌండ్ అయితే యాడ్ చేసుకోవడం కుదరట్లేదు అనమాట. ఈ ఒక బగ్ని అయితే నేను యాప్లో ఫైండ్ అవుట్ చేశాను. ఒకవేళ మీరు వీడియోని రికార్డ్ చేయకుండా ఇక్కడ యాడ్ సౌండ్ పైన క్లిక్ చేస్తే మనం ఇందులోకి వస్తాం అనమాట. వన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనం ఇక్కడ నుంచి ఇలాగైతే డైరెక్ట్గా మనం సౌండ్ యాడ్ చేసుకోవచ్చు. సో వన్స్ మనం ఆడియోని యాడ్ చేసుకున్న తర్వాత మాత్రమే వీడియోని మేక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఈ యాప్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో చాలా బగ్స్ అయితే ఉన్నాయి. సో ఈ బగ్స్ని అయితే మనం రీఫ్రెష్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రోజులకైతే ఈ యాప్ని కంప్లీట్గా డెవలప్ చేస్తారు. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది డెవలప్ చేసింది ఒక ఐఐటి స్టూడెంట్, అంటే ఒక సింగిల్ పర్సన్ దీన్ని డెవలప్ చేయడం వల్ల ఇందులో అప్డేట్స్ అనేవి కాస్త లేట్గా వస్తాయి. సో లేట్గా వస్తాయని మాత్రాన ఈ యాప్ వేస్ట్ అనేం కాదు. ఈ యాప్ మన ఇండియన్స్ కోసం డెవలప్ చేసింది కాబట్టి సో ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి ఈ యాప్ని అయితే ఎంకరేజ్ చేయడానికి. అండ్ అలాగే ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ టైం.